నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని మద్యం షాపులపై ఎక్సైజ్ ప్రత్యేక అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని కోటూరుపాడు రోడ్డు సమీపంలో గల రెండు మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా అక్కడ ఒక లీటర్ బాటిల్లో లూజ్ మద్యం దొరకడంతో ముగ్గురుపై కేసు నమోదు చేసి రిమాండ్కి తరలిస్తున్నట్లు ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎండీ ఆసిఫ్ బేగం తెలిపారు. తన సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ తనిఖీలలో సూపర్వైజర్ రమేష్, సేల్స్ మ్యాన్ శివకుమార్ ప్రసాద్ లను రిమాండ్కు తరలిస్తున్నట్లు ఆసిఫ్ బేగ్ తెలిపారు. మేము షాప్ చెకింగ్ కి రాగా లోపల మాకు ఒక లీటర్ బాటిల్ లో లూజ్ లిక్కర్ దొరికింది. దాన్ని పరిసరాలని మేము గమనించి చూడగా అక్కడ వేరే బిరడాలు మళ్ళీ బాటిల్స్ ఎన్నిక ఉన్నాయి. ఈ ఏమని చెప్పేసి వాళ్ళని విచారించగా వాళ్ళు ఇదేనంటే మేము కొంతకాలం నుంచి ఈ మద్యాన్ని తస్కరించి బాటిల్స్ లో నుంచి మేము విడిగా విక్రయించుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు పరిసరంలో తెలిసింది. తెలిసిన తర్వాత వాళ్ళందరినీ రిమాండ్ తరలిస్తున్నాం. ఇక్కడి నుంచి ఎవరైనా కానీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే మాత్రం కఠినంగా శిక్షించడం జరుగుతుందని చెప్పేసి ఈ ముఖంగా పత్రికా ముఖంగా మేము అందరూ షాపులో పనిచేస్తున్నటువంటి సేల్స్ మ్యాన్లకి సూపర్వైజర్లకు అందరికీ హెచ్చరిక చేస్తున్నాము. ఎక్కడైనా కానీ ఇటువంటి పరిణామాలు కానీ ఎవరైనా పాల్పడితే వాళ్ళని కఠినంగా రిమాండ్కు పంపించి వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించడం జరుగుతుందని చెప్పేసి నేను ఈ సభా ముఖంగా మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాను.